నమస్కారం, శివాభి న్యూస్కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ సుప్రియ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఓటర్ల నమోదు సర్వేకు సహకరించండి, రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించిన ఆర్డి వరుణ్ బాబు. సీనియర్ టీడీపీ నాయకులు రవీంద్ర రెడ్డి మృతి, కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులర్పించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, పారిశ్రామికవేత్త పొనకా శివకుమార్ రెడ్డి తదితరులు. ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం, గోడ పత్రికలు విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఘనంగా కార్తీక సోమవారం, శివాలయంలో కార్తీక దీపాలు వెలిగించి విశేష పూజలు నిర్వహించిన మహిళలు. పట్టణంలో నిర్వహిస్తున్న ఓటర్ల సర్వేకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఆర్డీఓ అరుణ్ బాబు కోరారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ అరుణ్ బాబు వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలో ఇప్పటి వరకు 53 పోలింగ్ బూతుల్లో 45,531 మంది ఓటర్లు నమోదై ఉన్నారన్నారు. ఇంకా ఓటర్లు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఓటర్ల నమోదు సర్వేకు అందరూ సహకరించాలని ఆయన వివరించారు. దీంట్లో భాగంగా మన దగ్గర 53 పోలింగ్ స్టేషన్స్లో బూత్ లెవెల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, బిల్ కలెక్టర్స్ వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఇంటింటికి వెళ్ళి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళ వివరాలు నమోదు చేసుకునే కార్యక్రమం ఇవాళ స్టార్ట్ అయింది. ఇది 29 కల్లా పూర్తి చేయాలి. 1వ తేదీ నుంచి మళ్ళీ ఇంటింటికి ట్యాబ్స్ తీసుకొని వీళ్ళంతా మళ్ళీ వస్తారు. ఆ ట్యాబ్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మున్సిపాలిటీ స్టాఫ్, ముఖ్యంగా బిల్ కలెక్టర్లు, టౌన్ ప్లానింగ్ సంబంధించిన వాళ్ళు, శానిటరీ సిబ్బంది ఇన్వాల్వ్ చేయలేదు, వాళ్ళు శానిటైజ్డ్ పని కాబట్టి. సో మనకి మొత్తం 53 పోలింగ్ స్టేషన్లు 48,531 మంది ఓటర్లు ఈరోజుకైతే ఉన్నారు. మనకు కొన్ని పోలింగ్ స్టేషన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ డోర్ టు డోర్ తిరుగుతున్న వల్ల కొంత ఓటర్స్ కూడా మార్పులు వస్తాయి. ఈ కార్యక్రమం మనకి ఈ వారం ఏమో ఇంటింటికి తిరిగి నెంబర్స్ రాసుకొని వస్తారు. 1వ తేదీ నుంచి మళ్ళీ వివరాలన్నీ కూడా ట్యాబ్ ద్వారా నమోదు చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. దీనికి ఈరోజు పొలిటికల్ పార్టీస్తో మీటింగ్ పెట్టడం జరిగింది. దాదాపుగా అన్ని పార్టీ నుంచి రిప్రజెంటేటివ్స్ వచ్చారు, వాళ్ళ యొక్క వ్యూస్ చెప్పారు, అవన్నీ కూడా కన్సిడర్ చేస్తూ యాక్షన్ తీసుకోవడం. ఈ సమావేశంలో ఎన్నికల డీటీ గీతావాణి, వివిధ పార్టీల నాయకులు, పులిమి శ్రీనివాసులు, వీరుబోయిన గోపాల్ యాదవ్, వెంకటేశ్వర్లు, యాదగిరి, జోగి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు మండలంలోని పారిచర్ల వారి పాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వరిదిరెడ్డి రవీంద్ర రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఈయన అంత్యక్రియలకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, టీడీపీ నేత మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త పొనకా శివకుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వరిదిరెడ్డి రవీంద్ర రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. నాయకుడి అంత్యక్రియలను స్వగ్రామమైన పారిచర్ల వారి పాలెంలో నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు టీడీపీ నేత పొనకా శివకుమార్ రెడ్డి, వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళి, పురపాలక వైస్ చైర్మన్ సీలం కిరణ్ కుమార్, టీడీపీ నాయకులు మనపాటి రవీంద్రబాబు, కుమారస్వామి రెడ్డి తదితరులు హాజరై నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. సైదాపురం మండలంలోని కొమ్మిపాడు, పోతేగుంట గ్రామాల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో 30 ఏళ్ల యువకుడు మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. పోతేగుంట కొమ్మిపాడు గ్రామాల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో 30 ఏళ్ల వయసు ఉన్న యువకుడు మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. గ్రామ విఆర్ఓ అందించిన సమాచారం మేరకు సైదాపురం పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం కుళ్ళిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.
మృతుడు ఎవరనేది స్థానికుల నుండి తెలుసుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. ఈ పరిశీలనలో ఏఎస్ఐ ఝాన్సీ పోలీసులు ఉన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు వీరుబోయిన గోపాల్ యాదవ్ తెలిపారు. గూడూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో నాయకులు గోడ పత్రికలు విడుదల చేశారు. పట్టణంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు గోడ పత్రికలు విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణాధ్యక్షుడు వీరుబోయిన గోపాల్ యాదవ్ మాట్లాడుతూ వచ్చే నెల 19వ తేదీ నుండి ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాలు జరుగుతాయన్నారు. దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలు ఎనలేనివన్నారు. పట్టణంలో కూడా శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తామని ఆయన వివరించారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఆదేశాల మేరకు ఈరోజు గూడూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పోస్టర్స్ రిలీజ్ చేయబడింది. అవి శత జయంతి ఉత్సవాలు చేసుకోవడం అంటే ఒక సంక్రాంతి పండుగ వచ్చిన విధంగా ఉంది. కాంగ్రెస్ కార్యకర్త అందరిలో కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ అనే ఒక గొప్ప నేతగా కూడా ఈ భారతదేశంలో ఆమె ఎదగడం కూడా జరిగింది. ఎందుకంటే నేతలందరూ ఎదిగారు. ఒక మహిళా నేతగా ఎదగడం, ప్రపంచ దేశాల్లోనే ఒక మంచి పేరు సంపాదించడం, ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పడం అనేది కూడా ప్రపంచ దేశాలు కూడా చాలామంది దేశ ప్రధానులు కూడా చెప్పడం జరిగింది. ఆమె శత జయంతి ఉత్సవాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా ఉత్సాహంగా మేము చేసుకుంటాం. కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయవలసిన ఇంకా పలువురు మాట్లాడారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు గత సంవత్సరం నవంబర్ 19, 2016 నుంచి ఈ సంవత్సరం నవంబర్ 19, 2017 వరకు మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి శత జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన గూడూరు పట్టణంలో ఆ వేడుకలను జరుపుకుంటున్నాము. శ్రీమతి ఇందిరాగాంధీ గారు చిన్నతనం నుంచి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ రాజకీయ అనుభవం సంపాదించుకున్నటువంటి గొప్ప నాయకురాలు. అంతేకాకుండా ఆమె 1959లో మన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది. ఆ తరువాత రాష్ట్రపతి చేత రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికై లాల్ బహదూర్ శాస్త్రి గారి మంత్రివర్గంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఆయన మరణం తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన దేశ ప్రధానిగా మొట్టమొదటి మహిళా ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా పోయిన సంవత్సరం నవంబర్ 19వ తేదీ నుంచి రేపు నెల నవంబర్ 19వ తేదీ వరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తూ ఉంది. ఇందిరాగాంధీ ఈ దేశానికి చేసిన సేవలు, ఆమె చేసినటువంటి గొప్ప గొప్ప పనులు ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి భారతదేశంలో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తిరిగి కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి సేవలు ప్రజలకు చేస్తుంది, ప్రజలకి తెలియజేయడం, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు చేస్తున్నటువంటి పరిపాలనా విధానాలను విమర్శిస్తూ, ఇందిరమ్మ రాజ్యం ఇంటింటికి సౌభాగ్యం పేరుతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి మునిగిరీష్, డిసిసి కార్యదర్శి రవీంద్రరెడ్డి, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు జహంగీర్, నాయకులు ఉడతా శరత్ యాదవ్, కల్లూరు రవి తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామంలోని ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఉన్న దేవాలయాలకు సంపూర్ణ గ్రామ దేవాలయ సందర్శనయాత్ర చేరుకుంది. హిందూ మతం ప్రాముఖ్యత గురించి గ్రామస్తులకు కమలానంద భారతి స్వామీజీ వివరించారు. సంపూర్ణ గ్రామ దేవాలయ సందర్శన రథయాత్ర చెన్నూరు గ్రామానికి చేరుకుంది. గ్రామంలోని ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఉన్న ఆలయాలకు కమలానంద భారతి స్వామీజీ చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు.
మత ప్రచారాలు ఉండరాదన్నారు. క్రైస్తవులు వచ్చి హిందూ దేవాలయాల వద్ద ప్రచారం చేయకూడదని ఆయన పేర్కొన్నారు. ఎవరి మతం వారికి గొప్పదని స్వామీజీ వివరించారు. పది మంది హిందువులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడెక్కడికి వెళ్ళి అక్కడ దేవాలయాలు సందర్శించి మన హిందూ ధర్మము మన ఆచార సాంప్రదాయాలు అక్కడ వాళ్ళకు తెలియజేస్తూ అదేవిధంగా అక్కడ ఉండేటువంటి ఆయా కులాలకు సంబంధించిన కులదేవతలు కుల ఆచార సాంప్రదాయాల గురించి మేము తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. గత 10 రోజులుగా గూడూరు మండలంలో ఈ రథయాత్ర చేస్తూ ఉన్నాం. 26 కూర్చుంటుంది. ఇప్పుడు చెన్నూరు గ్రామంలో ఉండేటువంటి అరుంధతివాడ అరుంధతీయులు మాదిగ కులస్తులు జీవించే దగ్గరకు వచ్చాం. మాతమ్మ దేవాలయం రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ఉన్నాం. అంతటి ఘనమైన చరిత్ర ఉండేటువంటి ప్రాచీనమైనటువంటి ఒక సంస్కృతి కలిగిన వాళ్ళు మాదిగ వాళ్ళు. అందుకని ఆ మాదిగ కులాల్లోనే ఎక్కువ హిందూ ధర్మము నిష్ఠగా శ్రద్ధగా ఆచరించుకుంటూ ఉన్నారు. అటువంటి వాళ్ళ దగ్గరకు ఈ క్షణంలో ఇక్కడ వచ్చున్నాం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతోటి వాళ్ళ వంశాన్ని వృద్ధి చెందించుకుంటూ శుభాలను పొందుతూ సుఖంగా జీవిస్తూ ఉన్నారు. ఇది మా కంటికి కనబడుతున్నది. ఈ విధంగా ప్రతి గ్రామము ప్రతి పల్లె ప్రతి వాడ 10 మంది హిందువులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మనం హిందువులము మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలా మన ధర్మాన్ని మనం ఆచరించుకోవాలా అంతే తప్ప మతం మార్చుకోకూడదు. మతం మార్చుకుని మన దేవీ దేవతల నుంచి మన ఋషుల నుంచి కులదేవతల నుంచి దూరమైపోయి మనము మన పూర్వీకులకు గతులు లేకుండా చేయకూడదని చెప్పి చెప్పడానికి ఇలా తిరుగుతున్నాం. శుభం. ఇంకా పలువురు మాట్లాడారు. ఆధ్వర్యంలో సమరసత సేవా ఫౌండేషన్ సహకారంతో గూడూరు మండలంలో చేపట్టిన సంపూర్ణ గ్రామ దేవాలయ సందర్శన రథయాత్ర ఈ నెల 14వ తేదీ ప్రారంభమై శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు భారీ జనసందోహం మధ్య ఏడుగొండలవాడి సన్నిధిలో చేసినటువంటి ప్రారంభ కార్యక్రమం ఇందూరు గ్రామంలో ప్రారంభించి గ్రామానికి మేము ప్రయాణం చేసాము. ప్రతి పల్లికి వెళ్ళాము. అయితే ప్రచారం చేయడం ఆ భాగంగా ధర్మాన్ని రక్షించాలి, ధర్మాన్ని ఆచరించాలి మొదట, తర్వాత ధర్మాన్ని ప్రచారం చేయాలి, ధర్మాన్ని రక్షించాలి. ఈ విధంగా చేస్తున్నటువంటి స్వామీజీ యొక్క ఈ రథయాత్రని సమరసత సేవా ఫౌండేషన్ హిందూ ధర్మ ప్రచారకుగా ప్రతి పల్లెకు ప్రతి వాడకు తీసుకెళ్లి హరిజన గిరిజన అరుంధతి వాళ్ళ యొక్క కుల విశిష్టత కులదేవత గ్రామదేవత ఈ యొక్క పరంపర మొత్తం కూడా స్వామీజీ వారు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కోటా సునీల్ కుమార్, వెంకటేశ్వర్లు, తిరుపతయ్య, సురేందర్ రెడ్డి, సాయి మురళి, రాజయ్య, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. నష్టాల పేరిట రద్దు చేసిన ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించాలని NMU రీజనల్ కార్యదర్శి లుక్సన్ డిమాండ్ చేశారు. గూడూరులోని ఆర్టీసీ డిపోలో జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పట్టణ సమీపంలోని ఆర్టీసీ డిపోలో NMU ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా కార్యక్రమం జరిగింది. సమస్యల పరిష్కారం కోరుతూ నాయకులు కార్మికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రీజనల్ కార్యదర్శి లుక్సన్ మాట్లాడుతూ ఆర్టీసీకి డీజిల్ వ్యాట్ మినహాయింపు ఇవ్వాలన్నారు. ఆర్టీసీకి సంబంధించిన ఖాళీ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే విధానాన్ని విడనాడాలని, ఇంకా పలు సమస్యల పరిష్కారం కోరుతూ ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 డిపోల్లో ధర్నా కార్యక్రమంకు పిలిపించిన నేషనల్ మజ్దూర్ యూనియన్గా ముందుకు పోతూ ఈరోజైతే మేము చేసే ధర్నా కార్యక్రమం వేరైతే తెలుసో లేదో కానీ వారు ముందే పేపర్లో రావడం జరిగింది. సేవ్ ఆర్టీసీ, ఆర్టీసీని రక్షించండి, అంటే మా కుటుంబాలను మా బిడ్డలను రక్షించమని ఈ ధర్నా కార్యక్రమం అయితే చేయడం లేదు. ఆర్టీసీ బాగుండాలా? ఆర్టీసీ బాగుంటేనే మన ఉద్యోగాలు భద్రతకు ఉంటాయి, మన కుటుంబం బాగుంటే కాన్సెప్ట్తో నేషనల్ మజ్దూర్ యూనియన్గా ముందుకు పోతున్నాం. ఈ బుక్లెట్ని రాష్ట్ర కమిటీ తయారు చేసింది. ఎందుకంటే మనందరికీ తెలుసు ఇదే గూడూరు డిపోలో ఇదే డిపో మేనేజరు సింగిల్ డ్యూటీలు అంటాడు, ఏదో ఓటీ డ్యూటీలు అంటాడు, ఏడుండే ఆడపిల్లకాయలను ఇబ్బంది పెడతాడు.
అనాగరికంగా జరుగుతుంది. ఇదే హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు డిఎం గారితో మాట్లాడతాం. మీరు ఆ రోజు చెప్పింది ఏంది, ఈరోజు చేస్తుండేది ఏంది, ఆ పద్ధతి మానుకోవాల్సిన అవసరమైతే ఉంది. మీకు తెలుసో లేదో ఇక్కడ ఉండే మేనేజ్మెంట్కి చెప్తున్నాను, జిల్లా సెక్రటరీగా. ఎందుకంటే ఆయనతో ఈడీలతో గెలుస్తాం కాబట్టి మాకు మీకంటే కూడా చాలా ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ఈరోజు 70% ఓవర్ వచ్చిన ఆర్టీసీ బాగుపడదు. ఆర్టీసీ బాగుపడాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలా. ఇంకా పలువురు మాట్లాడారు. మన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మనందరం కలిసి ధర్నా చేయటము అందరికి తెలిసిందే. ముఖ్యంగా మనకి రావాల్సిన రాయితీలు అయితే మాత్రం మన రాష్ట్ర కమిటీ అంచెలంచెలుగా రాబడుతుంది. అందులో భాగంగా ఈరోజే అనౌన్స్ చేశారు మనకి డిఏ 1.2 రేపు జీతంతో కల్పిస్తారని చెప్పి ఈరోజు పేపర్లు అందరం చూడడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర కమిటీ ప్రతి నిత్యము కార్మికులు కోరికల మేరకు మేనేజ్మెంట్తో పోట్లాడి వేట్లాడి మనకు రావాల్సిన రాయితీలన్నీ రాబట్టిన క్రమంలో ఈరోజు మనం అదేవిధంగా మన ఆర్టీసీ ఆస్తులను కూడా కాపాడుకోవటంలో కూడా మన రాష్ట్ర కమిటీ ముందడుగున వేస్తున్నది. అదేవిధంగా మనందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క డిమాండ్లని ముందుకు తీసుకుపోయి మన రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ధర్నాలు చేయడం జరిగినది. రేపు పొద్దున పెద్ద ఎత్తున రాష్ట్ర కమిటీ ఏ పిలుపిస్తే ఆ పిలుపు అన్నిటికీ కూడా మనందరం సంసిద్ధంగా ఉండాలని చెప్పని ఈ సభ ముఖంగా కోరుకుంటూ. ఈ ధర్నాలో ఎన్ఎంయు డిపో అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రవీణ్, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని 15, 16, 17 వార్డుల్లో దోమల నివారణకు పురపాలక సిబ్బంది పొగమందును పిచికారీ చేశారు. పిఎస్ఆర్ ట్రస్ట్ సహకారంతో నిత్యం వార్డుల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు చైర్పర్సన్ పొనక దేవసేన ఆదేశాల మేరకు పొగమందు పిచికారీ చేస్తున్నారు. గూడూరులోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయం కార్తీక సోమవారం సందర్భంగా సోమవారం రాత్రి భక్తులతో కిటకిటలాడింది. మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దీపం శివం శివం మహుంకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం ra
శంకరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతుర్ధది సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణతజనకింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతి హితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరి మంత్ర మార్షం మహర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం దం దం దడం దం దడం దం దడం దం దఠక్కాని నాదనవతాండవాడంబరం దద్దిమ్మిదగదిమ్మి దిద్దిమ్మి దిమిదిమ్మి సంగీత సాహిత్య సుమకమలబంబరం ఓంకార క్రీంకార శ్రీంకార ఐంకార మంత్రబీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేదమాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అధర్వ ప్రభాతం పురాణేతిహాస ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విబుద్ధం సుసిద్ధం నకారం మకారం సికారం బకారం యకారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీలకంఠం మహానందనందం మహాటాటహాసం జటాజూట రంగైక గంగా సుచిత్రం జ్వలద్భుగ్ర నేత్రం సుమిత్రం సుగోత్రం సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం శివవు నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం హరవు నమః శివాయ. శివవు నమః శివాయ. హరవు నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివవు నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం హరవు నమః శివాయ. పుష్పం నమః శివాయ. పద్మం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. నమః శివాయ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి.
ఓటర్ల నమోదు సర్వేకు సహకరించండి. రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించిన ఆర్డీ వరుణ్ బాబు. సీనియర్ టీడీపీ నాయకులు రవీంద్ర రెడ్డి మృతి. కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులర్పించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, పారిశ్రామికవేత్త పొనకా శివకుమార్ రెడ్డి తదితరులు. ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం. గోడపత్రికలు విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఘనంగా కార్తీక సోమవారం. శివాలయంలో కార్తీక దీపాలు వెలిగించి విశేష పూజలు నిర్వహించిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.